తీసుకోరు, జస్ట్ వినోదిలేస్తారు. సో వీళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, లైక్ టాబ్లెట్స్ కానీ కౌన్సిలింగ్ కానీ ఇలాంటివి, ఏ రకమైన ట్రీట్మెంట్తో వీళ్ళు మార్చే అవకాశం ఉంది? అంటే ఇవి ప్రాథమిక స్థాయిలో, అంటే ఇవి భావాలు ఏర్పరచుకున్నప్పుడు, నమ్మినప్పుడు, లేకపోతే దాన్ని చదివినప్పుడు కానీ, ఎదుటి వాళ్ళతో చెప్పినప్పుడు కానీ, ఇవి మనకి గుర్తు తెలుస్తూనే ఉంటాయి. మనకి ఏంటంటే మనం పదే పదే ఒకే విషయాన్ని మాట్లాడుతూ ఉండడం, పదే పదే ఒకే పనిని చేస్తూ ఉండడం, ఇవి దీనివల్ల ఏంటంటే ఇండెక్స్ ఏంటంటే పక్క వ్యక్తులు, మన స్నేహితులు కానీ ఎప్పుడైనా సరే నువ్వు చేసే పని ఏం బాగలేదు, ఒకసారి మానసిక నిపుణుని కలవండి అని చెప్పి అంటే అది అప్పుడు వచ్చి అది ఎర్లీ స్టేజ్. అంటే మనం పని మనం చేసుకుంటూ ఉంటాము, కాకపోతే వీటి వల్ల ఎక్కువగా ఇబ్బంది గురవుతున్నప్పుడు మనకి నిద్ర పట్టకపోవడం కానీ, ఎక్కువగా దాని గురించి ఆలోచించడం కానీ, వర్క్ లెవెల్స్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం కానీ, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ కానీ, ఇవన్నీ జరిగినప్పుడు వీటిని ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ ఆర్ సైకోథెరపీతో సరిపోతుంది. వీటికేం పెద్ద మందులు అవసరం ఉండదు. అయితే ఇవి తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళి, ఇప్పుడు ఆ మేడం చూసాం, పద్మజ మేడంని, ఆమెకి ఇప్పుడు మందు కౌన్సిలింగ్ పనిచేయదన్నమాట, మందులు వేయాల్సిందే. ఇంకా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళు ఆఫ్ చేయడం, నువ్వు చేసేది తప్పని చెప్పడం, కరోనా నీకు ఉందా లేదో చెక్ చేయాలి, కూర్చోబెట్టి గంటసేపు మాట్లాడినా, రెండు గంటల మాట్లాడినా వృధానే. అది తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళినప్పుడు మందులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం ఎర్లీ స్టేజ్లో కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది. పర్సనాలిటీకి దీనికి దగ్గర రిలేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? కంప్లీట్ డిఫరెంట్. అది డిఫరెంట్. స్ప్లిట్ పర్సనాలిటీ అనేది పర్సనాలిటీ డిజార్డర్. అది ఒకే టైంలో ఒకే వ్యక్తి డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ మేనర్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డిజార్డర్ అంతే తప్పించుకొని దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఏమీ ఉండవు, దానివల్ల ఏమీ విధమైన నష్టాలు ఏమీ ఉండదు. కాకపోతే దీనివల్ల కూడా డెల్యూషన్స్ అని చాలామందికి ఉంటానే ఉంటాయి. ఏదో కొన్ని, అంటే అతి తక్కువ కేసుల్లో ఏదో ఒక దాంట్లో తీవ్రమైన ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటుంది, తీవ్రమైన ఘటన జరుగుతూ ఉంటుంది. దాంతో ఇవి వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే కావాలని, ఆ మానసిక వైద్యుడి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఆయన మందులు వేసి మానసిక వైద్యుడి పర్యవేక్షణలో కొంతకాలం పాటు మందులు వేసి ఎక్కువగా ఆయనకి మానసిక పరిస్థితి ఆయన బాగానే ఉంది కాబట్టి ఆయనకు మందులతో పాటు కూడా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఈమెక మాత్రం చాలా కాలం మందులు వేయాల్సిన, మానసిక వైద్యుడి పర్యవేక్షణలో మందులు వాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.